ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడానికి వచ్చాను. మనం గోల్డ్ కొనే షాపులు చాలా ఉన్నాయి, కానీ గోల్డ్ సేల్ చేసే షాపులు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు గోల్డ్ ఎక్కడ సేల్ చేయాలో తెలియక మార్వాడి షాపులలో ఫైనాన్షియల్ దగ్గర గోల్డ్ తక్కువ ధరకు అమ్ముతూ ఉంటారు. ఇప్పుడు అలా కాకుండా మీకు ఒక మంచి షాప్ గురించి చెప్తాను, అదే నవనిత గోల్డ్ షాప్. వీళ్ళు వేరే బయట షాప్స్ కన్నా కంపెనీస్ కన్నా ఎక్కువ రేట్తో కొంటారు. వీళ్ళ దగ్గర ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించలేకపోతున్నారా, ఇంకా మిత్తి కట్టలేకపోతున్నారా, అయితే మీరు వీళ్ళకి కాంటాక్ట్ కావచ్చు. వీళ్ళు మీ బంగారాన్ని బ్యాంకు నుండి, మార్వాడి దగ్గర నుండి, లేదా ఇతర ప్రైవేట్ ఫైనాన్స్ ముతుట్ లాంటి కంపెనీ నుంచి రిలీజ్ చేసి ఆ రోజు ఉన్న బంగారం ధరకు కొనుగోలు చేసి మీకు మిగిలిన డబ్బులను తక్షణం ఇస్తారు. మీరు విడిపించలేకపోతున్న బంగారాన్ని వడ్డీ కట్టకుండా, నష్టపోకుండా నవనిత గోల్డ్ షాప్ కి సంప్రదించండి. మంచి ధరకు మీకు విడిపించి మీ డబ్బులు వృధా కాకుండా సహాయం చేయగలరు. మీరు వాళ్ళకి కాల్ చేయడానికి ఇబ్బంది పడ్డా మీరు వాట్సాప్ లో లేదా ఎస్ఎంఎస్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెట్టి స్లిప్ పంపించినా వాళ్ళే మీకు కాల్ చేస్తారు. మీకు డబ్బులు కూడా మిగులుతాయి. వీళ్ళు మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ నవనిత గోల్డ్ షాప్ అనేది మన సికింద్రాబాద్ లోనే ఉంది. వీళ్ళు సికింద్రాబాద్ లోనే కాకుండా ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా విజిట్ చేస్తారు. నేను కూడా ఆల్రెడీ విజిట్ చేశాను, చాలా నమ్మకంగా ఉంది. సో ఇంకెందుకు ఆలస్యం, కింద డిస్క్రిప్షన్ లో నెంబర్ ఇస్తున్నాను, వెళ్ళి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఆల్. నేను ఒక్క ఎక్కడికని పోవాలి, ఏమని చేయాలి, అన్ని పనులు నేనే చేయాలని తెలుతుందా? చిన్నది అంతేనా పెద్దది అంతేనా, ఎనిమిది అయితే అని ఇంకా లేవకపోయి. జున్ను, ఓ జున్ను, లక్ష్మి కొంచెం లేచి నాకు పని కాసరు అయితే ఏమైతుంది? జున్ను, ఓ జున్ను, మమ్మీ వెళ్తుంది పోయి పని చేయిపోయే. ఏ జున్ను, పో, నీకంటే పెద్దదాన్ని చెప్తానగా పో. నాకన్నా పెద్దదాన్ని, నాకన్నా ఎక్కువ పని నువ్వే అయ్యాలి. నువ్వేవో నేను అస్సలు పోను. నువ్వేవో లక్ష్మి, నువ్వైతే ముందు రాదు అత్తది, కానీ ఎక్కడ పని అక్కడనే ఉంది, జల్ది రా. చిన్న పెద్దోళ్ళు అయి ఉడితే గిట్టనే పనులు చెప్తారు, అందుకే ముందు ఉట్టన ఉట్టదు చిల్లే. ఏంది అమ్మ గింత పొద్దుగాల చెప్తాను, అన్ని నాకే చెప్తావు పనులు. పొద్దుగాలనా, ఇంకా పొద్దుగాలేనా, టైం ఎంత అయితే అంటే తెలుసా? ఎంత అయితే నాలుగున్నరనో ఐదో అవుతాను. నాలుగున్నరో ఐదో, నీ ముఖం ఎనిమిది ఎనిమిదిన్నర అవుతుంది. అయ్యో ఎనిమిది అవుతాను నానే, అయితే ఇంకొద్దే బాంట. ఏంది పంటవా, మల్లగిట్ట వంట అన్నా అనుకోమైనా పెంటలేసి గుచ్చుతా. గాడి గాడి గింత పెరిగిన పొద్దుగాలేసి పనిచేయాలని తెలియదా? దీనికైతే దున్న పొద్దు మీద వర్షం పడ్డట్టే. రేపు అత్తగారి ఇంటికి పోయినాక పని చేయకపోతే నిన్ను అన్నారు, నిన్ను కన్నా నన్ను అంటారు. అత్తగారి ఇంటికి పోయే వరకు నేర్చుకుంటా గానీ కొంచెం బుద్ధి లేదు. మంచి పని దీనికి ఇట్లానే కావాలి. నాకేమో 10 రూపాయలు ఇచ్చి దీనికేమో 100 రూపాయలు ఇస్తారు. దానికేమో కొత్త బట్టలు, నాకేమో దాని సెకండ్ హ్యాండ్ బట్టలు. పనులు కూడా గిట్లానే ఉండాలి. నేను చిన్నదాన్ని కాబట్టి ఇక్కడ నుంచి చిన్న పనులే చేస్తా. ఏం చేస్తానవే, ఏం చేస్తాననే బెండకాయలు కట్ చేస్తానా, కనబడతలేదా? పని చేయకపోతేనే ఓ చేయలేదంటో, చేస్తానే ఏం చేస్తానో అంటో. ఏం చేస్తాను, బెండకాయలు కట్ చేస్తానా, ఒకసారి చూడు మంచిగా. ఇదేంది బెండకాయ, బెండకాయ గింత తోటి ఉంటుందా? తోడు బెండకాయ కావచ్చు. ఈ పలకాయ ఒకసారి చూడు మంచిగా.
అమ్మా ఇది అరటిపండే. ఏం చేద్దామంటావు మరి? అరటిపండు అని నాకు మా తెలుసు, మరి బెండకాయలను కట్ చేస్తానవే. నాకు నిద్ర మబ్బులు ఏం ఏర్పడలేదే. అబ్బా ఏమనకు తిట్టకు, బెండకాయలు కట్ చేస్తా. సరే ఏం తిట్ట, బెండకాయలు తర్వాత కట్ చేసావు కానీ ఉల్లిగడ్డలు అయితే కట్ చేయి. సరేనే. నేనే పంచేత్తా అంటే నువ్వు దున్నపతి లెక్క మంచిగా వండచ్చి మళ్ళీ నా ముందరికి వచ్చే కావాలనే మబ్బిరుసుకుంటే ఆయలింపు ఇస్తానవా. నాకు కూడా ఏదో ఒక రోజు టైం వస్తా చూడు, అప్పుడు చూపిస్తా. మా చూపిస్తాను, ఇప్పుడు ఇంకా బాగా చూపిస్తున్నట్టు ఇంకా అప్పటికి చూపెడతావా. అరే వెంకీ, శ్రీకాంత్ గారు అమ్మమ్మని ఇంటికి రా, ఇక మన గ్యాంగ్ లా మన ఇద్దరు మిగిలినాం. అరే ఆడు పోయిందనే ఏమైందిరా, లేకుంటే ఆడు ఉంటే అన్ని తీట పనులు చేస్తా. అరే ఆడు వేణు గారా, మనం ఇక నుంచి ఫుల్ ఎంజాయ్ చేయాలరా. ఫస్ట్ అయితే ఈదుకోదాం, అట్టుంచల్ అటు మన రాజగారి మామిడి తోటలో పోయి మామిడాకులు దింపుదాంరా. మామిడాకులు ఎందుకు రా, అవి దింపుకొని నీ ముడ్డి గిట్ట కట్టుకుంటావా? ఏ చిచ్చి, మామిడాకులు కాదురా, మామిడికాయలు దింపుకుందాం, ఏమంటావు? అరే అనేది ఏం లేదురా, నా లైఫ్ లో మంచి రోజులు అన్ని అయిపోయినాయి రా. ఓ ఎంజాయ్ ఉండదు, ఓ దునుకుడు ఉండదు, ఓ ఏరు కూడా ఉండదు. ఏంది ఏరు కూడా? అదే ఎగురుడు ఉండదురా. ఏమైందిరా, పెళ్ళిగిట్ట ఫిక్స్ అయిందా? ఏ కాదురా. మరి ఏంటిదిరా, అర్చమల గిట్ట అయినయారా? నీ ముఖం అది కాదురా, నాకు ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చిందిరా, నిన్ననే జాయిన్ అయినా, ఇప్పుడు అటు వెళ్తాన్నా. జాబ్ వచ్చిందా? నీకు ఇంత చిన్న వయసులో ఎంత కట్టం వచ్చారా? పొద్దుగా పోవాలి, పొద్దుకి రావాలి. ఓ బావిళ్ళకు ఈత కొట్టబోవు లేదు, మామిడికాయలకు ఈతకాయలకు పోవు లేదు, ఓ ఎంజాయ్ ఉండదు, మన్ను ఉండదు, ఏగిరితంగా పోవాలి, ముఖం అయినాక రావాలి. అవునరా, ఇక్కడ నుండి శ్రీకాంత్ గారు నువ్వు ఇద్దరు ఆడుకుంటురా, లింక కట్టిన దొంగ బర్ల లెక్క ఎటువైన ఇద్దరే పోండిరా, మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నారా. అరే నువ్వు ఇంతగానో ఫుల్ అవుతా చిచ్చి ఫుల్ అవుతావు, అసలు ఆ జాబ్ ఇవ్వకపోతే నీకు నడవదా? నడవదురా, నిన్న 10,000 అడ్వాన్స్ ఇచ్చిర్రా. ఏంది 10,000 అడ్వాన్స్ ఇచ్చినారా? అరే బాబా, ఇక నుంచి మన గ్యాంగ్ కి మంచి రోజు వచ్చినట్టేరా. అరే బాబాయ్, మన గ్యాంగ్ దగ్గర డబ్బులు లేక బీర్లకి ఇచ్చాం, బిర్యానీకి ఇచ్చాం, కడుపు మారితే పక్కని ప్లేట్ల కంకులు కాల్చుకొని తిన్నాం. ఇప్పుడు ఆ రోజులు మారాయి, 2 రోజులకో సిట్టింగ్, వారానికో సినిమా, నెలకో టూర్ వేద్దాంరా. ఇక్కడ నుంచి నువ్వు మామూలు నీ కాదురా, మరి మన గ్యాంగ్ ను పోషించడానికి జాబ్ కొట్టిన గ్యాంగ్ లీడర్ రా. తిప్పరా మీసం, ఇంకొంచెం దింపరా మీసం. అరే ఉన్నాయి నాకు కొన్ని మీసాలు, ఆయన పోతే ఎట్లరా? సరే కానీ అడ్వాన్స్ వచ్చింది కదా, సాయంత్రం దావత్ ఇస్తానా? దావత్ కోసం రా, గింతగానే బిల్డప్ ఇచ్చింది. అబ్బా ఎంత మాట అన్నావురా, మందు ఫ్రెండ్షిప్ లో భాగమే గాని మందే ఫ్రెండ్షిప్ కాదు. ఏ ఉత్తగానే అన్నారా, ప్రతిదానికి ఆడవాళ్ళ లెక్క ఫీల్ అవుతావు. లే అన్న వాళ్ళని కలిసి రావాలి ఆఫీస్ పోయే ముందు, అత్తవా రావా? బాడుకావు పందులు ఎక్కున్నావు, అటు ఎక్కినావు గారా, సాదురు సల్లా గుండా గంట గిట్ల అయితే మనం పొలంకి వెళ్ళి వేయనట్టు తొందరారా? అయ్యో అయిపోయింది అత్త, నాగలేవు బయట ఉండేవా, ఒర్రలే కొడతాను, ఆ ఒర్ర పని కొంచెం వచ్చేయాలి, సాయం చేస్తే ఏమైతుంది? మంచిగానే ఉంది, నేను ముచ్చడా, నీ ఇద్దరు గారాల బిడ్డలు ఉండగా నేనా చేంజ్? వాళ్ళు ఏతారు మనల్ని మతికితారు, వాళ్ళు వెయ్యాలో మనం చూడాలి. ఇక ఏమైనా తమ్ముడు, మళ్ళీ ఎట్లా ఫంక్షన్ పోతానా, జోరదారు తయారా? ఫంక్షన్ లేదు, ఏం లేదు, మనోడు జాబ్లోకి వెళ్తుండు. ఏంది జాబ్లో ఏర్కోవడానికి పోతానా? వాళ్ళని కొత్త డ్రెస్ వేసుకొని జాబ్లో ఏర్కోవడానికి పోతారా? పాత డ్రెస్ వేసుకో, మాత్తది జాబ్లు ఏర్కొని కాదే, ఉద్యోగం వచ్చింది, నౌకరి నౌకరి వచ్చింది బాబాయ్. ఏంది మామూలు ఉద్యోగం వచ్చిందా? అవునన్నా, ప్రైవేట్ కంపెనీలో జాబ్ వచ్చింది, ఈ రోజు నుంచి వెళ్తానా. మీ గ్యాంగ్ లా నువ్వు ఒక్కని వన్న ఉద్యోగం చేస్తాను, సంతోషం. నువ్వు శ్రీకాంత్ కూడా ఏదన్నా ఒక జాబ్ చూసుకోరు, ఊరు మీద వాటి ఆమోతులు లెక్క తిరగకుర్రి. అయ్యో పిన్ని, గట్లా తీసేసినట్టు మాట్లాడబడుతుంది, ప్రతి కుక్క కుక్క రోజు వస్తుంది, ఇలా వీనికొచ్చింది, రేపు మాకు వస్తుంది. నీ అబ్బాయి కుక్క నారా? అరే అదేదో ఫ్లో అన్నారా. సరే సరే టైం కి వెళ్ళి జాబ్ మజా చేసుకో, మీకు పొలం దాకా పోయేస్తాం. సరే వదిన మెల్ల పోయిరా. అరే మనం జున్నున్న లక్ష్యం ఎట్లయింది మాటకు మాట అంటది, నీ బుర్రల స్పూన్ వేసుకొని తింటది, ఇంతకి ఏంటి సంగతి? అవునా, కంగ్రాచులేషన్స్.
జాబ్ అంతా నీకే వచ్చే మాకెందుకు చెప్తాను, మమ్మల్ని సినిమా గిట్ట తీసుకోవచ్చావా లేకుంటే షాపింగ్ చేపిస్తావా? అరే జున్నుకు బాగా కోరికలున్నట్టున్నాయిరా, ఇందే ఇట్లా ఎన్ని పడుతుందో చూడు. అరే జున్ను, సాలరీ వచ్చినాక నిన్ను షాపింగ్ తీసుకోపోతా సినిమాకి తీసుకోపోతా. ఇగో ఇప్పుడు అంతే గిరణాంతలు తీసుకో. అద్దు బాబే అట్టిగానే అన్న, పైసలు అద్దే వద్దు. అరే తీసుకోరా జున్ను, రెండు రోజులు ఏం పని పడలేక ఒట్టిగానే తిరిగినా కదా, నీకేం కొనియలే. ఇప్పుడు జాబ్ వచ్చింది కదా, ఇగో తీసుకో ఏమన్నా కొనుక్కో. థ్యాంక్ యూ బాబే. అబ్బా ఈ చిన్న పోరికే 200 ఇచ్చిండంటే నాకు 500 ఇత్తడు కావచ్చు. లక్ష్మి ఇగో నువ్వు ఈ 500 తీసుకో. 500 నేను అనుకున్నట్టే అయింది. అబ్బా ఏ అద్దు బాబాయ్, నువ్వు జాబ్ ఎత్తావు గా, నీకేమన్నా ఖర్చులు ఉంటే ఉంచుకో. నిజమేరా వెంకి, జున్ను చిన్నపిల్ల కాబట్టి ఇచ్చినావు, లక్ష్మి ఎందుకు ఇచ్చు అయ్యాకు? అవును లక్ష్మి, ఇవాళ రేపు అయితే నీకు కూడా జాబ్ వచ్చి అనుకున్నది, అయినా నీకు పైసలు ఇచ్చుడు ఎందుకు, నీ కాలం మీద నువ్వే నిలబడతావుగా. అవును బాబాయ్. సరే లక్ష్మి, సరే జున్ను నాకు టైం అయితే అండి, నేను వెళ్ళాను. ఓకే. అయ్యో 100 రూపాయలు ఇవ్వ రా జున్ను, తీసుకో. ఓ పోరి, నాకున్నే 2 జతలే, నువ్వు అయి 2 టిక్కు టక్కు అనుకుంటా ఆడుకుంటే ఇలా కొడితే నేను రేపు ఫంక్షన్ కేం పెట్టుకపోనే. ఇటు ఇవి మంచిగా టిక్ టాక్ అనుకుంటుంటాను. అబ్బా ఓ పోరి, చెప్తే వినబడతలేదా, మళ్ళొత్తాను. ఇటు మంచిగా ఆడుకునేదాన్ని డిస్టర్బ్ చేసి చిన్నపిల్లనని కూడా చూడకుంటే తిడతావా? ఆగు నీ సంగతి చెప్తా. నన్నే తిడతావా? నీ అబ్బా మరత పెట్టిన బట్టలు పాడేస్తావు. ఇంట్లో కొంచెం కూడా ప్రశాంతత లేకుండా చేస్తారు. అక్క నన్ను చెప్పిన గట్టి కొట్టిందే. ఉత్తగానే కొట్టిందా? ఇదంతా ఏమంగడి? ఏదో చిన్న పిల్ల పోని తీయ నిడిచిపెడితే ఏమవుతుంది లక్ష్మి? ఆ చిన్న పిల్ల కొడితే నీకు ఏమవుతుంది? పెద్దదాన్ని కొంచెం కూడా ఓపిక లేదా? ఇది ఇంట్లో చిన్నదైనందుకు ఎంత అల్లరి చేసినా గానీ భరించుతారు, ఏం పని చేయకుండా గానీ సహిస్తారు. కానీ నేను ఇంట్లో పెద్దదానే పుట్టినందుకు నాకు నరకం చూపెడతారు. అని ప్రతిసారి అక్క ఇబ్బంది పెడితే ఎట్లా చూను? రేపు అక్క పెళ్ళి అత్త గారి ఇంటికి పోయినాక నువ్వు ఒక్కరిని వేయవుతావు, అప్పుడు వెళ్తుంది అక్క విలువ నీకు. పిల్లలు అన్నాక అల్లరి చేస్తారా? నువ్వు కూడా చిన్నప్పుడు ఇట్లనే అల్లరి చేసేదానివి. పిల్లలు అల్లరి చేస్తేనే ఇల్లంతా సందడి ఉంటుంది రా, నువ్వు జున్ను కొట్టాల్సింది కాదు. సరే తీ అన్న, ఎవరిని ఏమనకు, ఇక నుంచి ఇద్దరు అక్క ఇల్లు కలిసే ఉంటారు తీ. అయ్యో ఏడో లక్ష్మి, కథ క్లైమాక్స్ కి వచ్చింది. అయ్యో నువ్వు జున్నును కొట్టినందుకు నువ్వు జున్నుకు సారీ చెప్పు. జున్ను నువ్వు కూడా సారీ చెప్పు అక్కకు. సారీ రా జున్ను, నేను మరత పెట్టిన బట్టలు అన్ని నువ్వు ఆగవాగం చేసేసరికి నాకు కోపం వచ్చి నిన్ను కొట్టినా. ఇంకోసారి ఏమన్నా? నేను కూడా నిన్ను ఇబ్బంది పెట్టక్క, చాలా సార్లు నువ్వు సుతన వాళ్ళ తిట్లు పడ్డావు సారీ అక్క. అరే ఇంక మొత్తానికి అయితే స్టోర్ అయిపోయింది. స్టోర్ ఎక్కడ అయిపోయింది? ఇంకొంది చూడు. ఇంకా అరే జున్ను, ఈ కాడి నుంచి నువ్వు నా సామాన్లు కూడా వాడుకోవచ్చు, నీకు ఏమైనా డబ్బులు అవసరం ఉన్నా గానీ నన్ను అడగకుండా తీసుకోవచ్చు. అవునా అమ్మాయ, నీ హ్యాండ్ బ్యాగ్ నుంచి తాపక్కొని పైసలు తీసుకుంటా కొనుక్కున్నా, నువ్వేమంటావు అని మస్తు భయపడ్డమ్మా. మంచి అక్క ఇప్పుడు ఏమనవు కదా? ఏమన్నా జున్ను, మా అంటే 50 రూపాయలు కొనుక్కొని ఉంటావు అంతేగా? 50 రూపాయలు కాదక్క, 500 మొత్తం కూడా కొట్టినా. అమ్మా నాకు తెలియకుండా నా హ్యాండ్ బ్యాగ్ లో 500 ఓడగొట్టి ఏం తెలియనట్టే ఉంటాను వానే రాక్షసి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.